بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకుంటున్నాము. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారితో ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త నాకు ఏదైనా దానం చేయండి అంటాడు. చూడడానికి మంచి దిట్టంగా బాగున్నాడు. అప్పుడు, నీ దగ్గర ఏముందయ్యా అంటే, నా దగ్గర ఒక చెంబు ఒకటి ఉందని అంటాడు. ప్రవక్త వాళ్ళ చెంబుని వేల వేస్తారు, రెండు దిర్హంలు వస్తాయి. అప్పుడు అంటారు, దీంతో ఈ రెండు దిర్హంలు తీసుకుని ఒక దాంతో భోజనం చేయి, ఇంకో దాంతో తాడుకును, ఆ తాడుకొని అడవికి పోయి కట్టెలు పోగు తీసుకుని వచ్చి అమ్ము అంటారు. ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళా ఆయన దగ్గరకు రా అంటారు. ఇదే చేయి, ఇదే పని చేయి రోజు కూడా వెళ్ళు అంటారు. 15 రోజుల తర్వాత వస్తారు, తర్వాత 10 దిర్హంలు ఉంటాయి. అప్పుడు అంటారు, అడుక్కోవడం కంటే, అంటే యాచించడం కంటే ఇది బాగుంది కదా అని చెప్పేసి, అంటే ఈ విధంగా తన యొక్క వారి యొక్క జీవితాలను మార్చడం కోసం వచ్చినటువంటి ప్రవక్త కదండి. ఆయన తలిస్తే టక్కమని చెప్పేసి దానం ఇచ్చేయచ్చు, కానీ కాదు కదా, అది కాదు కదా. యాచించడం అనేది దైవానికి ఏమాత్రం ఇష్టం లేనటువంటి పని. ఎందుకంటే ఆయన నిరపేక్షపరుడు కాదు, ఎవరి ఆధారం ఎవరి ఎక్కడ లేనివాడు. తన ప్రజలు, తన దాసులు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు. అంతే తప్పించి నలుగురి చేత యాచించడం అనేది అది దైవానికి అదే మాత్రం కూడా ఇష్టం కాదు. అది సోదర మహాశివ, ఇది అన్నీ బాగుండి, సరే నిజంగా అవసరంలో ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, తన అవసరాలు తనే తీర్చుకునే లేని స్థితిలో ఉన్నాడు, వేరే సంగతి. కానీ ఇప్పుడు బెగ్గింగ్ అనేది ఒక ప్రొఫెషనలిజం అయిపోయింది, మనం చూస్తున్నాం చూసారా, ప్రొఫెషనల్గా ఉంటారు. ఇక వైట్ కాలర్ నేరాలు మనం చూస్తాం, కూర్చుని కాలర్ నలగకుండా ఇతరుల యొక్క డబ్బులను తీసేసుకోవడం, ఇది సైబర్ నేరాలు. బ్యాంకులు మార్చేయడం, లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ను హ్యాక్ చేసి మన అకౌంట్లో డబ్బులు తీసేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి దొంగతనం, ఏదైనా దొంగతనమే. పరుల సొమ్మును తీసుకోవడం అనేది దొంగతనం, అది ఏ రూపంలో దొంగతనం. దైవం భయంకరమైనటువంటి శిక్షకు గురి చేస్తానంటాడు ప్రళయదినాన అటువంటి వ్యక్తులకు. సోదర మహాశయులారా, ప్రవక్త వారు అన్నారు, మీరు అడిగితే ఇంట్లో వస్తువులన్నీ ఇచ్చేస్తాను, కానీ యాచన అనే అవమానం నుండి కాపాడమనే దైవాన్ని వేడుకోండి అంటారు. అవమానం అది, కలిమి కోసము సహనం కోసం అర్థించండి. దైవానికి కలిమి కోసం అర్థించండి, కలిమి అంటే ఇతరుల వద్ద చేయి చాపే స్థితి రాకుండా ఉండడం కోసమే. డబ్బు అవసరం వచ్చింది, నలుగురిని అడిగితే ఎంత చిన్నతనం. కాబట్టి అటువంటి అవసరం రాకుండా ఉండడం కోసమే ధనం తప్పించి మరొక దాని గురించి కాదు. సోదర మహర్షిలారా, సరే మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాము. సర్వే జన సుఖమే భవంతు.